10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న హన్మకొండలో ఓసీల మహాగర్జన నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు లక్షలాదిగా తల్లి రావాలని పిలుపునిచ్చారు ఆయా సంఘాల ప్రజాప్రతినిధులు. అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మహాసభలోపు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఓసీల మహాగర్జన పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర ఓసీ సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2019 జనవరిలో ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అగ్రవర్గాల పేదలకు విద్య ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినా రాష్ట్రంలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 ఏళ్లలో 70,000 మంది విద్యార్థులు, యువత నష్టపోయారని ఆవేదన చెందారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అగ్రవర్ణాల పేదల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. 10% రిజర్వేషన్లు కల్పించకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 31న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఓసీల గర్జన సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, వెలమ, కంబ, మార్వాడి వర్గాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు పోలాడి రామారావు, వైశ్య సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్స శ్రీనివాస్, రాష్ట్ర రెడ్డి సంఘాల గౌరవాధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి, వెలమ సంఘాల జేఏసీ ఉపాధ్యక్షులు పురుషోత్తమరావు, ఉట్కూరి రాధాకృష్ణ, నాగరాజు పాల్గొన్నారు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని వర్గాలకు 10 సంవత్సరాల కొరకై 22% రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగం, అప్పటి ఆ రాజ్యాంగం ప్రకారం 10 సంవత్సరాలకే ముగించాల్సిన రిజర్వేషన్లను మరింతగా పెంచుకుంటూ పోవడంతో నేడు 49.5% రిజర్వేషన్లు పెరిగినాయి. అలాగే ఆర్థికంగా వెనుకబడిన ఓసీ పేదలకు విద్యా, ఉద్యోగ, సాంఘిక సంక్షేమ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని, రిజర్వేషన్ల వల్ల అంటే ఆర్థికంగా వెనుకబడిన పేదలకు కూడా ప్రతిభావంతులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో చేసిన అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన పేదలకు విద్యా ఉద్యోగాల్లో కల్పించిన 10% రిజర్వేషన్లను అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులు అమలుపరుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అమలుపరచకపోవడంతో దాదాపు 70,000 మంది ఓసీ పేదలకు విద్యా ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం లోపల చలనం లేదు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 31న సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర వ్యాప్త ఓసీల మహాగర్జన సభను లక్షలాది మందితో నిర్వహించ తలపెట్టాం. ఓసీ సంఘాలైతేనేమి, విల్మ సంఘంలో పోలాడి రామారావు గారు కూడా అమరనాడు దీక్ష చేస్తా అని చెప్పి మొన్న వరంగల్లో జరిగిన సభలో ప్రకటించడం జరిగింది. అలాగే రెడ్డి సంఘాల తరఫున ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి గారు, నేను కూడా మీతో సైతం అమరనాడు దీక్షకు పూనుకొని ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పి రెడ్డి సంఘం తరఫున ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి గారు స్పందించడం జరిగింది.